గారికి ఈ గుడివాడ నియోజకవర్గం, అదేవిధంగా ఈ మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఇక్కడ విచ్చేసినటువంటి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ, ఒకరోజు వాయిదా పడిన ఇంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి, ఆశీర్వదించడానికి మీ అందరూ రావటం ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లల కాడి నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి అవ్వా తాతల వరకు వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుతున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామ గ్రామాన వార్డు వార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు అందించాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని డైరెక్ట్గా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకి పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కళ్ళకన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా స్కూలు పిల్లలకి వాళ్ళకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, వాళ్ళకు కావాల్సినటువంటి బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తాయంటే అనేక మంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయన కనుక చూపించినట్లయితే దానికి ఎంత ఖర్చు అయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మరి అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి కట్టాడు, మాయ కూటమి. ఆవిడ ఆయన వదిన పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలని చేశాడు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడిని పవన్ కళ్యాణ్ ఓ పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్తపుత్రుని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్ళందరినీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణని తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనలేక చవటలాగా దద్దమ్మలాగా వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మరి మొన్న అర్ధరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. ఆయన ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాడు, పైన ఉన్నటువంటి దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి అన్న, మీకు తప్పకుండా ఆ దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకి జరగల, ఒక అంగుళం కిందకి జరగల, మీకు బలమైనటువంటి నుదురు మీద తగిలి అది ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ఆ ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా, వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ ఇంట్రిక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు, మీరు చెప్పినటువంటి మాట
తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూసాం. ఒక చిన్న అబద్ధం చెప్పండి అన్న అని చెప్పి బతిమాల కూడా ఒక చిన్న అబద్ధం కూడా చెప్పించలేదు.